ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనములో 2వ భాగం మొదటి వచనములో 2వ భాగం ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఇది ఎవరికి ఇష్టం ఉండదు కదండి? ఎందరో ఎన్నో జన్మదినాలు, నా జన్మదినం, నా పిల్లలందరూ, ఈ దేశమంతా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో చేస్తూనే ఉన్నారు, ఇక ముందు చేస్తూనే ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం ప్రతి ఆదివారం. జన్మదినం నీకు పండగ, నీవు పుట్టగానే నీ తల్లిదండ్రులకు ఆనందం, సంతోషం. అలానే దేవునికి సంతోషం లేదని కాదు. నీ జన్మదినం ఆయనకు ఆవేదన. ఎందుకు పుట్టాడు, పుట్టింది, తల్లిదండ్రులు సరిగా పెంచరు. మీరు న్యాయం ఆలోచించండి, లోకంలో జరుగుతున్న పద్ధతులు ఆలోచించకండి. అందరూ హ్యాపీ బర్త్డే అంటారు, అందరూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నాకు కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నారు, కానీ నా పరలోకపు తండ్రి నాకు హ్యాపీ బర్త్డే చెప్తాడా? చెప్తాడు, చెప్పడు, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. 800 కోట్లు ప్రపంచ ప్రజలు హ్యాపీ బర్త్డేలు జరిగాయి, జరుగుతున్నాయి. 800 కోట్ల ప్రపంచ ప్రజలకు హ్యాపీ బర్త్డేలు జరిగాయి. ప్రతి ఏడాది హ్యాపీ బర్త్డేలు చేస్తున్నారు. ఈ 800 కోట్ల మందిలో ఎంతమందికి నీ జన్మ ధన్యం అని దేవుడు చెప్పాడు, అదే హ్యాపీ బర్త్డే. జన్మ ధన్యం, నీ జన్మ ధన్యం అంటే ఆశీర్వదింపబడినది, దీవించబడినది. నీ జన్మ ధన్యం, నీ పుట్టుక ఆశీర్వదింపబడినది, యేసు పుట్టుక ఆశీర్వదింపబడినది, పౌలు పుట్టుక ఆశీర్వదింపబడినది, దావీదు పుట్టుక ఆశీర్వదింపబడినది, జాన్సన్ పుట్టుక ఆశీర్వదింపబడినది. దేవుడు చెప్పాడు 800 కోట్ల మందిలో కొన్ని వందల మందికి మాత్రమే దేవుడు హ్యాపీ బర్త్డే, నువ్వు పుట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న అని చెప్తాడు దేవుడు. ఎప్పుడు? ఎప్పుడు? ఒక దినం యొక్క యుగం అనే పాట ప్రసన్నబాబు నాకు చూపించడానికి తీసుకొచ్చాడు. ఒకసారి మీరు చూడండి డాడీ అని. నా జీవితంలో కళ్ళంట నీళ్లు రావండి, నా కళ్ళు నీరు కార్చో దేనికి, ఏ పాటకి. ఎప్రిషియేట్ చేస్తాను, సంబరపడతాను, సంతోషపడిపోతాను, మెచ్చుకుంటాను. కానీ ఒక దినము ఒక యుగం అని ప్రసన్నబాబు రచయితగా పాట రాశాడండి. జాన్సన్ గుర్తొచ్చాడండి నాకు. నా కళ్ళంట నీళ్ళు వచ్చి నా గుండెలో నుంచి కళ్ళలో నుంచి వేడి పుట్టుకొచ్చేసిందండి. ఆయన జన్మ ధన్యం.
హ్యాపీ బర్త్డే. ఏడ్చేశానండి, ఇక నా కొడుకు నన్ను తలపట్టుకొని వాదార్చుతున్నాడు, ఏడవకండి ఏడవకండి ఏడవకండి. ఏడు బాగటం లేదండి. ఆ పాట వింటే దేవుని ప్రేమ మనుషులందరి ప్రేమ కంటే గొప్పదండి. కనుక దేవుడు కొన్ని వేల మందికి, కొన్ని వేల మందికి మాత్రమే హ్యాపీ బర్త్డే చెప్తాడు. అందులో నాకు చెప్తాడండి రాత్రి 12 గంటలకి. నీ జన్మ ధన్యురా నాన్న, నువ్వు పుట్టినందుకు ఎన్ని లక్షల మందిరా అనే మాటలు విన్నారు. నీ నోట నేను పెట్టిన నా మాటలు ఎంతమంది హృదయాలను నా వైపు ఆకర్షింపబడ్డాయి నాయన. నీ బ్రతుకు ధన్యురా, నీ పుట్టుక ధన్యురా. అందుకే అండి ఆయుష్కాలాన్ని ప్రసాదిస్తున్నాడు. నా పిల్లలందరూ ప్రార్థన చేస్తుంటారు, నా 2వ తరం పిల్లలు ప్రార్థన చేస్తారు, మొదటి తరం పిల్లలు ప్రార్థన చేస్తారు, మా డాడీకి ఆయుష్యం ఎక్కువ ఇవ్వండి తండ్రి అని. వాళ్ళ ప్రార్థన పసిపిల్లలు, ఇవాళ పసిపిల్లలకు ప్రార్థన ఇచ్చానండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో బాలుర నోట అనే పాట మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, జ్ఞానులకును వివేకులకును వివేకము గల వారికి నీ ప్రపంచంలో ఈ సంగతులను మరుగు చేసి, ఈ మహాసంగతులను వాళ్ళకి తెలియకుండా చేసి, పసి బాలురకు బయలుపరిచి బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ప్రపంచంలో మహామహులకు మరుగు చేశాడట. మన గర్భాలు, దేవుని పిల్లల గర్భాన్న జన్మించే పసిపిల్లల నోట ఆయన మాటలుంచాడు. అందుకేనండి వాడు ప్రార్థన చేయటం నాకు చాలా ఇష్టం అండి. పిల్లలు ప్రార్థన చేస్తే నాకు చాలా ఇష్టం. మంచి హృదయాలు, మంచి మనస్సులు, కపటం లేని, మాయలేని మనస్సు వాళ్ళది. వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు కదా. కనుక 800 కోట్ల మందిలో దేవుడు నీ జన్మ ధన్యం, హ్యాపీ బర్త్డే అని ప్రతి ఏడాది చెబుతాడు వాళ్ళకే. ఇవాళ రాత్రికి నాకు చెప్తాడు హ్యాపీ బర్త్డే. ఉంచుతాను నన్ను, ఉంచాలి నిన్ను. మరి జాన్సన్ ఎందుకు తీసుకెళ్ళిపోయాడండి, అంతే కదా ప్రశ్న. జాన్సన్ ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? నువ్వు చేయవలసిన ప్రతి దానిని చేసావు, నేను అనుకున్న అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని నీ కుటుంబం అంతటిలో వాళ్ళ నాన్నగారికి 4 కూతుర్లండి, 2 కొడుకులండి, చివరివాడు వీడేనండి జాన్సన్. వాళ్ళ నాన్న కానీ వాళ్ళమ్మ కానీ జాన్సన్ మినహాయిస్తే తనకంటే పెద్దవాళ్ళు ఆయన 5 సంతానం.
ఎవ్వరూ దేవునికి ఉపయోగపడలేదండి. అందుకే జాన్సన్ నేను ఆ కుటుంబంలో నుంచి తెచ్చేసుకున్నాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రము ధ్యానించు గృహానికి నిన్ను రప్పిస్తున్నానని రప్పించారండి వాడు. అందుకే వాడు ఇంత గొప్పవాడయ్యాడు. మాకిష్టమైన వాడయ్యాడు, నాకిష్టమైన వాడయ్యాడు. నాకిష్టమైన, ఈ మాట వినాలి, నాకిష్టమైన ప్రతి ఒక్కరూ దేవునికిష్టమైన వారు, మర్చిపోకండి. మిమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొచ్చాడు నా దగ్గరికి? ఆయనకిష్టమైన వారు గనుక నేను జాగ్రత్తగా పెంచుతాను గనుక వాక్యంతో నా దగ్గరికి తెచ్చాడు. ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ చెప్పాడు అనుకున్నారు చాలామంది. మీ డాడీ ప్రపంచంలో పుట్టాక నేను, ఆకర్షణ అనేది న్యూటన్ ది కాదు, దేవునిది. దేవునిలో ఆకర్షణ ఉండబట్టే అన్ని ఆకర్షణకు లోనయ్యాయి. లేకపోతే ఈ విశ్వం ఇలా ఉండదు. భూమికే ఆకర్షణ పోతే కొండలు ఎగిరిపోతాయి, చెట్లు ఎగిరిపోతాయి, సముద్రాలు ఎగిరిపోతాయి. ఉండవండి, ఒక చోట ఉండవు గుండ్రంగా. ఆకర్షణ వాటన్నిటినీ పంచి అలా పట్టి గుండ్రంగా ఉంచింది. ఆకర్షణలో నిన్ను పెట్టాడు. ముందు ఆకర్షణ చూడు అన్నాడు దేవుడు. ప్రపంచం భూమి ఆకర్షణ చూశాడే తప్ప దేవుని ఆకర్షణ నేటికి ఎరుగుకున్నాడు. ఇప్పటికీ తెలియదండి ప్రపంచానికి. మనకు అవసరమైనంత వరకే ఉంచాడండి జాన్సన్. ఆయన తీసేసుకున్నాడండి. హ్యాపీ డెత్ డే. భూమి మీద నీకు పుట్టినందుకు నీకే హ్యాపీ. భూమి మీద నీకు పుట్టి నీ తండ్రి కొరకు బ్రతకకుండా ఉంటే దేవుడికి అన్హ్యాపీ. నీ బర్త్డే వల్ల ఆయన సుఖపడ్డాడు. అప్పుడప్పుడు మీ జ్ఞానంతో కొన్ని మాటలు మాట్లాడుతుంటారు అనుకోకుండా. ఈడెందుకురా బాబు బతుకున్నాడు, చచ్చినా బాగున్నావు, ఎందుకంటారు? ఎందుకు ఆయన చేసుకోమంటున్నారు? ఈడు ఉండటం అనవసరం. మరి నీకే వీడు భూమి మీద ఉండడం ఇష్టం లేకపోతే అప్పుడప్పుడు పిల్లలు రాక్షసత్వంగా ప్రవర్తిస్తుంటారండి. అప్పుడప్పుడు చిన్నప్పుడు అప్పుడు తల్లి నోట వచ్చే మాట ఒక భయంకరమైన మాట వస్తుందండి. మరి మీరు వింటారు వింటారు, ఇప్పుడు నేను చెప్తే జ్ఞాపకం వస్తుంది. ఒరే నిన్ను పుట్టినప్పుడే పీక పిసికి చంపేవలసిందిరా అంటది. ఏ బతికిన తర్వాత ఇలా చంపేస్తున్నాడు రైతేనా? లేదు కొత్త కథలు ఏమైనా చెప్తున్నానా? పిడి సుందర్రావు సెన్సేషనల్స్ వర్డ్స్ ప్రపంచంలో అందరూ చెప్పినట్టుగా చెప్పడు మీ డాడీ. అందుకే మీ డాడీ అంటే నా పిల్లలకు క్రేజీ. మా డాడీ గళం విప్పాలి అంటారు అంతే. మరి మీరు కన్న బిడ్డని మీరే పీక పిసికి చంపేయారనుకున్నప్పుడు
కోటానుకోట్ల సంవత్సరాలు ఆయన గర్భంలో ఉన్న మనం, మనకొక విశ్వం అనే పంజరాన్ని కట్టి ఆ పంజరంలో చిలక ఉండడానికి ఒక కర్ర, రెండు కర్రలు, రెండు గ్రింగులు, ఒక గింజలు తినే డొక్కు, ఒక నీళ్లు తాగే డొక్కు నువ్వు పెడతావా? పంజరంలో పెడతారా పిట్టలు పెంచేటప్పుడు? అలాగే ఈ విశ్వం అనే పంజరంలో భూమిని నీ అవసరాల కొరకు పెట్టాడు. ఇది మనిషికి తెలియదండి, తెలుసుకోరండి, మనం చెప్పినా వినరండి. అందుకే నేను ఎవరికి చెప్పనండి, మీకు తప్ప. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చో, లేకపోతే నన్ను రమ్మనో, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ పిలిచో మాకు వాక్యం చెప్పండి అంటే నేను చెప్పనండి. తల్లి తన గర్భాన పుట్టిన బిడ్డకే తన చనుపాలిస్తుందండి. అలా తన ఒడిలో పెట్టి వాడి నోట్లో పాలు పెట్టి తన్మయత్వం చెందిపోతుంటుందండి. పాలిచ్చే తల్లులను చూసారా? తన్మయత్వం చెందిపోతుంటాడు వాడు పాలు తాగుతుంటే. దేవుడు ఈ ప్రకృతినిచ్చాడు. అనుభవిస్తున్నావా? అనుభవిస్తున్నావు. మరి ఆయన ఏమైనా తన్మయత్వం చెందటానికి నువ్వేమైనా ప్రయత్నిస్తున్నావా? స్వచ్ఛమైన వాక్యం అనే పాలతో మిమ్మును పెంచుతున్నాడని బైబిల్ చెప్పిందండి. మీరు వినే వాక్యం దేవుని పాలు, మిల్క్ ఆఫ్ గాడ్. పాలు తాగుతూ పిల్లలు ఊకొడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు గమనించుంటారు, ఇది వాడు పాలు తాగుతుంటాడు అంటుంటాడు. అంటే తన్మయత్వం చెందుతున్నాడు వాడును, లోపలికి వెళ్తుంది బాగా. నా పిల్లలు చూశానండి, వాళ్ళు చిన్నప్పుడు, నా కూతురు కానీ నా కొడుకు కానీ, అందులో నా కొడుకు పాలు తాగడంలో స్పెషలిస్ట్ అండి. వాడు వాళ్ళ అమ్మ ఒడిలోకి తీసుకోగానే తడివేయడం ప్రారంభిస్తుంటారండి పిల్లలు. తొందరగా నా నోట్లో పెట్టేని అర్థం. అది తల్లిదండ్రులకు తెలిసిన అనుభూతి, ఆనందం. నేను అంటాను, చూడమ్మాయి వాడు కంగారు పడుతున్నాడు అంటాను. నా కూతురు సంగతి వదిలేయండి, పాప ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. నా కొడుకు మాత్రం పాలు విడవకుండా తాగుతాడండి. మీ అమ్మ అనేది ఏమండి, వీడు పెద్దవాడైపోతుండని ఇంకా వదలటం లేదండి అనేది. పద డాక్టర్ దగ్గరికి వెళ్దామని మా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, లేడీ డాక్టర్. అమ్మ వీడు పాలు వదలటం లేదమ్మా, ఇంకా వదలటం లేదండి అన్న. వదలటం లేదమ్మా, పాలు ఆగిపోయే ఇంజెక్షన్లు ఇచ్చిందండి. తల్లి రొమ్మున పాలు ఆగిపోయే ఇంజెక్షన్లు ఇచ్చింది ఆమె. పాలు ఆగిపోయాయండి, కానీ నా కొడుకు ఆగలేదండి. ఎప్పుడు చెప్పలేదు కదండి, నా కొడుకు ఆగలేదు. కొన్ని దినాల తర్వాత మీ అమ్మ అంటది నాతో, ఏమండి మళ్ళా పాలు వచ్చేస్తున్నాయండి అంది. తాగనే అన్నా, మరి ఏం చేస్తామండి, వాడు పట్టుదరా? అన్నం తినడం లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే అండి, ఈ వాస్తవాలు చెప్తాను ఎప్పుడు నేను, యథార్థ కాదంట. అందుకే కానీలు కథలు రావండి. మీరు తండ్రి పాలు
వదలకుండా ఉంటారా? వదిలేస్తారు మీరు. బాప్తిసి తీసుకోగానే మా డాడీ పాలు మాకు అవసరం లేదని బైబిల్ చదవడం మానేస్తారు, బైబిల్ వినడం మానేస్తారు. మరి ఎవరు పాలు తాగుతారు? సాతాను పాలు, లోకంలో ఉన్న పాలు, చెడు, పాపం. దేవుని పాలు తాగుతున్నారా? వాక్యం అనే పాలు ఎంతవరకు తాగొచ్చు కదా? బాల్యమే కాదు, వృద్ధాప్యము వరకు ఈ పాలు తాగు నువ్వు. అంతవరకు నేను నిన్నేం చేస్తాను? అంతవరకు నేనేం చేస్తాను తెలుసా? నిన్ను ఎత్తుకుంటాను. ఎత్తుకుంటాను, ఊరుకుంటా. అమ్మ ఎత్తుకుంటే బాబుని కానీ అమ్మ కూతురుని కానీ ఊరుకుంటుందా? అమ్మ ఎత్తుకొని తన చెస్ట్ తగిలించింది అనుకోండి, చంటి పిల్లలకి వాళ్ళు ఊరుకుంటారా? పాలు కావాలి. నాన్న ఆత్మీయ తండ్రి. మొదటి పేతురు 2:3 పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, కొత్తగా నాకు పుట్టారు కదా. ఈవేళ ఎవరో బాప్తిసం తీసుకుంటున్నారు కదా, ఆ పాప కొత్తగా పుట్టబోతుంది కదా. కొంత సమయం తర్వాత, ఆరాధన అయిన తర్వాత మీరు కొత్తగా జన్మించిన పిల్లలను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదిగిపోవాలి. మీరు ఆ పాలను కోరుకోండి. డబ్బా పాలు వద్దు. కొందరు తల్లులు పిల్లలకు పాలు ఇవ్వరండి, ఎందుకు? వాళ్ళ గ్లామర్ డ్యామేజ్ అవుద్దని. అందుకే వాడు పెద్ద అయిపోయాక నేను వృద్ధాశ్రమంలో పడేస్తాడు, అప్పుడు కరెక్ట్గా డ్యామేజ్ అయిపోతావు నువ్వు. కొందరు తల్లులు పిల్లలకు పాలు ఇవ్వరండి, కొందరు తల్లులు వాళ్ళ గర్భాన్నే పిల్లలు పడనివ్వరండి, పిల్లల్ని పడనివ్వరు. సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు అద్దె కడుపులో, ఆవిడకి పొట్ట పెద్దదైపోయినా పర్వాలేదు, ఆవిడ జవసత్వాలు ఆ బిడ్డకి ఇచ్చేసినా పర్వాలేదు, ఈమె మాత్రం కెమెరా ముందు ఎప్పుడు కూడా హీరో ఇన్. హీరోయిన్గానే ఉండిపోవాలి. అలాంటి హీరోయిన్లందరూ మడతలు పడిపోయి కళ్ళు కనపడక అప్పుడప్పుడు యూట్యూబ్లో పెడుతుంటాడు, 80 దాటిన హీరో అగ్రనటీమణులు అని. పక్కన వయసులో ఉన్నప్పుడు ముసలైపోయినారు, 2 ఫోటోలు పెడతారు మీరు చూస్తుంటారు. ఏమైందమ్మా నీ సొగసు? నువ్వు నువ్వు పాలిచ్చి పెంచకపోయినా నీ స్థితి ఇలాగే మారిపోద్ది. కానీ మీ తండ్రి ముదిమి వచ్చి వరకు, ముసలిదనం వచ్చినంత వరకు. నన్నండి, నాకు 73 ఈవేళ అర్ధరాత్రి నుంచి 74లోకి వెళ్తాను. వయసులో ఏమైనా మార్పు ఉందా? చాలా కాలం నుంచి నా మాటలు వింటున్న పిల్లలు ఉన్నారు. నా మాటల్లో రోషం తగ్గిందా? నా మాటల్లో ఏమైనా వణుకొస్తుందా? రాదండి. నా నడువు ఏమైనా వంగిందా?
నా కళ్ళు ఏమైనా అంధత్వం వచ్చిందా? ఎందుకంటే నేను త్రాగుతున్నది నా తండ్రి పాలు. నాలా వరకు నా వరకు రావాలని ఇంకా పైకి వెళ్ళాలని అని ఒకవేళ మీరు అనుకుంటే సెమినార్లో చెప్తారండి ఆ పాఠాలన్న 5 రోజులు. మీ సిస్టమ్, బాడీలో ఉన్న మీ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకూడదు. దానికి దేవుడు ఎన్నో సిద్ధాంతాలు బైబిల్లో రాశాడు, అవన్నీ చెప్తాను మీకు. మరి నా పిల్లలకి ఏదో కొత్త కొత్త సంగతులు చెప్పాలి కదా నా తండ్రివి. ప్రపంచంలో ఎవరు చెప్పరండి అవి. కనుక తండ్రి పాలు మనం ప్రతిరోజు తాగాలి. ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని భూమి మీద ఉన్న తల్లికి తల్లితో సవాల్ చేశాడండి ఆయన. అక్కడ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. స్త్రీ తన గర్భాన్నే పుట్టిన బిడ్డను కరుణింపకుండా కనికరించకుండా తనకు పుట్టిన చంటి పిల్లను మరిచిపోతుందా? వారు మరిచిపోతారు కాని నేను నిన్ను మరువను. ఛాలెంజ్ విసిరాడండి తల్లికి. ఏమండి ఛాలెంజ్ అని ఎవరైనా చదువుకున్నారా దీన్ని? తల్లిని ఎందుకు అలాగంటున్నాడు, కన్న తల్లిని ఎందుకు అలాగంటున్నాడు అనుకుంటున్నారు? అలాగనుకుంటే ఎప్పుడూ బాగుపడేదండి ప్రపంచం. మా జాన్సన్ గారు పాటలు రాసేటప్పుడు ఈ ప్రసంగాలన్నీ వాడు నా పక్కన కూర్చొని స్టేజ్ మీద అలా రాసేసుకుంటాడండి. గుర్తొచ్చిందా నాయన అజిత్? వెయ్యి మంది దేవుళ్ళు 100 మంది దేవతలు అయినా మర్చిపోతారు కానీ అమ్మను అమ్మను మించిన వారెవరు లేరు. అంటే లేరు అని ఆ పాటలో ఒక రచయిత, ఒక సినిమా రచయిత. 100 దేవుళ్ళు కలిసి వచ్చినా వీటి ఆళ్లే రాసుకుంటున్నారు ఆ పాటలు. మనకు 100 మంది లేరులేండి, మనకున్నది ఒకే ఒక ఆయన. ఆళ్ళేమో 100 కాదు, కవికి సరిగ్గా తెలియక 3 కోట్లు వాళ్ళ దేవుళ్ళు ఎంతమంది? 3 కోట్లు. రచయితకు తెలిసి, రచయితకు తెలిసింది ఎంతమంది? 100 తీశాడా వాళ్ళందరినీ? దేవుడు లిస్టులోంచి తీశాడు. ఓకే 100 మంది. 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ నీలాగ చూడలేరమ్మా. ఏమీ కవిత్వం రాశాడండి. ఏమండి ఇది నిజమా? నాకైతే జోక్, ఇట్ ఇస్ ఎ జోక్. తనకివ్వబడిన కాలం, యేసుకిచ్చిన 33 సంవత్సరాలలో తన పని అంతా పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడండి ఆయన. ఎక్కువ వద్దండి, ఎక్కువ పని ఉందనుకోండి మిమ్మల్ని ఉంచేస్తాడు. ఎక్కువ కాలం అంటూ ఉంచుతాడు. నాకు ఎక్కువ పని పెట్టాడండి. ఎందుకంటే ఇంకా చాలామంది పిల్లల్ని వాక్యం ద్వారా కనాలి. బావా మీకు కావలసిన మెటీరియల్ అంతా రాసేసాను, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. కిందటి సంవత్సరం ఇదే నెల
29 లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడే 1 సంవత్సరం అయిపోయింది. హ్యాపీ డెత్ డే, అవునా? అందుకే దేవుడేమన్నాడంటే, ఒకని జన్మదినము కంటే, పాఠ్యభాగంలోకి వెళ్తున్నాం, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఎందుకంటే భూమి మీద నాకు పాలిచ్చి పెంచి ఇంతటి వాణ్ణి చేసి ఆదర్శవంతుడుగా ప్రపంచానికి దేవుని పక్షాన నిలబెట్టి తీసుకువెళ్ళిపోతాడండి. దట్ ఈజ్ హ్యాపీ డెత్ డే. హ్యాపీ డేంజరస్ డే. డెత్ డే ఎవరికి? దేవుని పాలు తాగక, దేవుని కొరకు పని చెయ్యక, లోకమే సర్వమని నమ్ముకొని లోకం కోసం బతికేవాళ్ళు, డేంజరస్ డెత్ డే. ఇట్ ఈస్ నాట్ ఏ హ్యాపీ. మరో వచనం చదువుతాడు, మంచిది. 4వ అధ్యాయం ప్రసంగ గ్రంథం 2వ వచనం. ప్రసంగ గ్రంథం 4వ అధ్యాయం 2. ఇంకను బ్రతుకుచున్న వారి కంటే, భూమి మీద హ్యాపీ బర్త్డేలు చేసుకుంటూ బ్రతుకుచున్న వారి కంటే, ఇంతకు ముందు వెళ్ళిపోయారో వాళ్ళు హ్యాపీ డెత్ డే. వాళ్ళు ఎవరంటున్నాడు? వాళ్ళని ఇంతకు ముందు కాలము చేసిన వారు, ఇంతకు ముందు మరణించిన వారు, ఆశీర్వదింపబడిన వారు. హ్యాపీ డెత్ డే. జాన్సన్ గారు హాయిగా ఉన్నారు కదండి, పౌలు గారు హాయిగా ఉన్నారు, యేసుప్రభు గారు హాయిగా ఉన్నారు, సంసోను హాయిగా ఉన్నాడు, గిద్యోను హాయిగా ఉన్నాడు, పేతురు గారు అందరూ హాయి హాయిగా ఉన్నారండి. వాళ్ళంతా మనం భూమి మీద హాయి హాయిగా తిరుగుతున్నామండి. తేడా అదే. మీ అమ్మ కళ్ళలోకి వచ్చి అక్కడ ఉండకండి, వచ్చేయండి అంటుంది. కాపురం చేయటానికి కాదు, అక్కడ సుఖపడటానికి తండ్రితో. తెల్లవారు లేవగానే పిల్లలు గుర్తొచ్చేసారండి, నేను వెళ్ళిపోతే ఈ పిల్లలు, ఒకవేళ నేను మరణిస్తే నా పిల్లలందరూ ఏమైపోవాలి? అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంచెం కొంచెంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, సగం వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి పిల్లలు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? తండ్రి చచ్చిపోతే ప్రాబ్లం కానివ్వండి, అంతే కదండి, తల్లి పెంచలేదు కదండి పిల్లల్ని. అప్పుడు ఒక వాక్యం గుర్తొచ్చిందండి, ఫిలిప్పీ పత్రిక 1:23. నేను వెడలిపోయి తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తున్నాడు కదా, క్రీస్తుతో కూడా భూమి మీద నేను ఉన్నప్పుడు ఉండవలెనన్ను నాకు ఆశ ఉన్నది. నేను వెళ్ళిపోతే బాగున్ను, నేను వెళ్ళిపోతే బాగున్ను, నేను వెళ్ళిపోతే బాగున్ను, హ్యాపీ డెత్ డే ఎప్పుడు, నాకు హ్యాపీ డెత్ డే ఎప్పుడు అని ఎవరు అంటున్నారు? అపొస్తలుడైన పౌలు గారండి. నాకు హ్యాపీ డెత్ డే కావాలి.
కానీ కిందకేమంటున్నాడు చూడండి, ఆయనను నాకు హ్యాపీ డెత్ డే రాకుండా భూమి మీద ఈ శరీరమందు నిలిచియుండుట నా పిల్లలకు ఎవరున్నారు మరి నేను వెళ్ళిపోతే, అందుకేనండి నన్ను ఉంచాడు మీకోసం. నేను ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? ఎక్సర్సైజ్ బాడీ కాదు. ఏ ఎక్సర్సైజ్లు ఎప్పుడు చేయను నేను. జిమ్ కాటికి వెళ్ళటం లేదు, మార్నింగ్ వాక్లు లేవు. ఎందుకు బ్రతుకున్నానంటే నా పిల్లలు మీరు దిక్కులేని వారైపోతారు, అబద్ధ బోధల్లోకి మళ్ళా వెళ్ళిపోతారేమో, అబద్ధ సంఘాలకు మళ్ళా వెళ్ళిపోతారేమో. ప్రపంచంలో నా పిల్లలందరి కొరకు నేను బ్రతికుండాలి. పౌలు గారు అనుకున్నారండి, నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరం. మరీ 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 నా మనవరాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు మా తాతయ్యకి ఇంకా ఆయుష్ ఇవ్వండి అని. నాకు ఆయుష్ ఇవ్వండి అడుగుతున్నారు, కానీ మేము మీ అంతటాళ్ళు అయిపోతామని అంటాం లేదు. అల్లు ఆడపిల్లలైనా చాలా వరకు బాగున్నారు, కానీ నా దగ్గర ఉన్న వాళ్ళ కోపకు చెందిన మగపిల్లలు సరిగ్గా పనికి రాకుండా పోయారండి. ఎవరికీ సరిగా ప్రార్థన రాదు. కట్టే కొట్టే తెచ్చే ఆమెన్. ఆ మగపిల్లలు ప్రార్థన చేసినప్పుడు చూడండి, మీరు భయపడతారని చేయించలేదు వాళ్ళ చేత. ప్రార్థనలు నేర్చుకోరాళ్ళు. ఏమి నేర్చుకుంటారు? లోకంలో తిరగడం నేర్చుకున్నారండి, లోక చదువులు నేర్చుకుంటున్నారండి, లోక తిరుగుదురులు నేర్చుకుంటున్నారండి, లోక సంపాదనలు నేర్చుకుంటున్నారండి. మీకోసం బతుకుండాలిగా, అందుకే బ్రతుకున్నాను. మీరు అడుగుతున్నారు మా తాతను ఉంచండి అని. ఉంటాను, ఉంచుతాడు ఆయన, తప్పనిసరిగా ఉంచుతాడు. మీరు అడుగుతున్నారు కదా, ఉంచుతాడు. కానీ మీరేం చేయాలి? మా మాస్టర్ గారిని ఈ మా బడిలోనే ఉంచండి, మా మాస్టర్ గారిని మా బడిలోనే ఉంచండి, మా మాస్టర్ గారిని మా బడిలోనే ఉంచండి అంటే నువ్వే అంతకాలం ఉండవు బడిలో, చదువు పూర్తి చేసుకుని వెళ్ళవా? మీ మాస్టర్ గారు చెప్తారు, మరి నువ్వు చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నువ్వు వెళ్ళొద్దా బయటికి, నువ్వు వెళ్ళవా మరి బయటికి, బడి వదిలేసి వెళ్ళవా? మీ మాస్టర్ గారిని మాత్రం తీసుకెళ్ళొద్దు అంటున్నావు. నన్ను తీసుకోవద్దని చెప్పిన మీరు, మీరు దేవుని పాలతో మీ టీచర్స్ చెప్తున్నప్పుడు పెంచుతున్నప్పుడు మీరు బాగా తాగి గొప్పవారుగా మారండి. చివరిగా ఒక మాట చదివి ముగించేసుకుందామండి. ప్రసంగి గ్రంథం 12:5. ప్రసంగి గ్రంథం 12:5లో చావు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. 12 అంతా చావు గురించే చెప్తాడు. ఈ 12:5 చదువునైనా, ఒకడు చచ్చిపోతే తన నిత్యమైన ఉనికి పట్టునకు పోగుచున్నాడు. ఉనికి పట్టు, పర్మనెంట్ అడ్రస్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఉనికి పట్టు అంటే ఏంటి? పర్మనెంట్ అడ్రస్. స్థిర నివాసం. మనకి నిత్యమైన స్థిర నివాసాలు ఎక్కడున్నాయి? పౌలు గారు చెప్పారు,
మన పౌరస్థితి పరలోకమందున్నది. ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్, ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియన్. జై హింద్ అంటాడు. చంద్రబాబు రెండేళ్ళు చూపించి జన్మభూమి అంటాడు. ఈయన చెప్పింది తప్పే, ఆడు చెప్పింది తప్పే, ఎవరికి ఇది జన్మభూమి కాదు, కర్మభూమి. పని చేయటానికి వచ్చావు ఇక్కడికి. నీ పని చేసుకుంటావో దేవుడు పని చేసుకుంటావో నీకు వదిలేశాడు దేవుడు. నువ్వు నీ కోసం నలిగిపోతావో దేవుని కోసం సాగిపోతావో. కానీ బైబిల్లో ఏమరాయబడింది? ఒకడు మరణిస్తే తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. ఎంత హ్యాపీ అండి! పరలోకంలో నీకున్న నీ మహలో ప్రపంచంలో వండర్లన్నిటికంటే పైన ఉందే 162 స్టేర్ కేసెస్ దుబాయ్ బుర్జ్ ఖలీఫా కట్టించాడు. 162 అంతస్తులు. ఈ శరీరంతో నువ్వు ఎక్కడం దిగడం చేయగలవు వితౌట్ లిఫ్ట్? లిఫ్ట్ మన లిఫ్ట్లోకి స్లోగా వెళదండి, 50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది, జమ్మును పరిగెడుతుంటుంది. అది ఎక్కితే భయం, ఆన్ చేస్తే భయం, దిగితే భయం. ఇది మనిషి కట్టింది. మరి మనకి స్థిర నివాసం ఎవరు కట్టారు? మనకంటే ముందు వెళ్ళిపోయాడు కదా ఆయన. ఎవరు వెళ్ళారు చెప్పండి? మనకంటే ముందు నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళుతున్నానంటే మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుప్రభు అన్నమాట అండి. 14 యోహాను సువార్త 2వ వచనం. యోహాను సువార్త 14:2 అండి. నా తండ్రి ఇంట ఆదాము మొదలుకొని నేను ఇక్కడికి వచ్చినంత వరకు అనేక నివాసములు కలవు. బాగా వినాలి. ఆ నివాసాలు ఎవరవని మీరు అనుకోకుండా. 2000 సంవత్సరాలు కదండి వచ్చరికి ఇక్కడికి కిందట. మరి ఆదాము మొదలుకొని యేసుప్రభు భూమి మీదకి వచ్చినంత వరకు అక్కడ ఇన్ని చాలా నివాసాలు ఉన్నాయి. అయ్యవరువి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఎందరో ప్రవక్తలు, వాళ్ళ నివాసాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నేను వచ్చాను. ఫిలిప్పు గారు అడుగుతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నావు ప్రభు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభు అని. చాలామంది అడుగుతుంటారు కదండి. ఫిలిప్ అడిగితే ఎక్కడికి వెళుతున్నావు ప్రభు అంటే, నేను ఊరకనే వెళ్ళనయ్యా, నేను ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోతున్నానంటే, నేను ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోతున్నానంటే, నేను తొందరగా చచ్చిపోయినా నువ్వేడుస్తావు, నేను తొందరగా ఎందుకు వెళుతున్నానంటే మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళిచున్నాను. అమ్మ, మన బిల్డర్ అండ్ డిజైనర్ ఈయననమాట. కన్స్ట్రక్షన్ చేసేది అక్కడ యేసుక్రీస్తు వారండి. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కనుక మన నివాసాలు ఏర్పాటు చేయడానికి మన అన్నయ్య 2000 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్థలాలు సిద్ధపడిపోతున్నాయి. ఇక్కడ భూమి పగిలిపోతుంది. దీనిపని అయిపోయింది ఇది. అప్పుడప్పుడు మన పాత్రలు ఎలా ఉంటుంది, ఇలా చూడగానే మీద నుంచి పిచ్చిలు పడుతుంటాయి, స్లాబ్ వేస్తాం, కానీ అక్కడక్కడ మొక్కలు ఊడిపోయి లోపల ఐరన్ రాడ్లు కనబడుతుంటాయి. మరి పెద్ద వర్షాలు పెడితే నువ్వు ఇందులో నుండి ఎలాగా? ఇప్పుడు భూకంపాలు విపరీతంగా ఉన్నాయి. రోజుకి పండగే ఉయ్యాలు ఊగినట్టు దేశాలు ఊగుతున్నాయి. పిల్లలందరికీ వాట్సాప్లు పెడుతుంటానండి. 100 భూకంపాలు ఒకరోజు అంటే కదులుతుంది. కదిలిపోతుంది. బస్ ఎక్కాం అనుకోండి, బడబడబడబడబడబడ శబ్దాలు పడి మనం ఇలా ఊగుతున్నాం అనుకోండి, ఏమనుకుంటాం, ఎందుకురా బాబీ బస్సు ఇంకా ఆర్టీసీ వాళ్ళు వచ్చారు,
విమానం ఎక్కి బస్సు ఎక్కి కదిలినా భయపడరు, కానీ విమానం కానీ కదిలింది అనుకోండి కొంచెం అటు ఇటు పాప ఎయిరోస్టెస్ ఫ్లైట్ వెళ్తుందండి, నిలబడిపోయింది వెళ్తుంది, అన్ని పట్టుకొస్తుంది, డ్రింకులు తినడానికి సామాన్యం తిని ఏం కావాలి ఏం కావాలి అడుగుతుంది, అంతేనండి కదిలింది. ఈవిడ తీసుకొచ్చిన ఆ తోసుకొచ్చిన బండి అటుపోయింది, ఈవిడేమి ఇటుపోయింది విమానంకి చివరికి, అక్కడ ఆతలు పడ్డేసింది ఆ సామాన్ని, ఈవిడని ఇక్కడ అడ్డేసింది, రెండు కాళ్ళు ఇలా ఇలా పట్టుకు ఇలా ఉండిపోయింది. అప్పుడు మాకు వచ్చిందండి 102-103 టెంపరేచరు. విమానం కదిలితేనే పోసుకుంటున్నావే, నీ కింద నేల కదిలితే మండితే మునిగితే అయిపోయింది, ఇది టైం అయిపోయింది, మార్చేయాల, మన నివాస స్థలం మారిపోతుంది. అందరూ విని పాపాత్ములు, పాపాత్ములు కూడా వాళ్ళు కూడా నిత్యాగ్ని దండన స్థిర నివాసం అది వాళ్ళకి, వాళ్ళకి స్థిరమే అది, ఎవరికి అస్థిరం అనేది లేదు, భూమి అస్థిరం మనకి. ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు, మీకు అప్పగించిన పని తొందరగా పూర్తి చేసి హ్యాపీ డెత్ డేలు తొందరగా తెచ్చుకోండి అని ఎవరైనా అంటారండి భూమి మీద? మీ డాడీ తప్ప. పాలకొల్లు అబ్బాయి ప్రార్థన చేశాడు, చిన్నబాబు చూశారు కదా ప్రిన్సిపాల్, ఈయనకు హార్ట్ బైపాస్ సర్జరీ హైదరాబాద్లో జాయిన్ చేశారు. ఇలాగే ఆరాధన షీబా తల్లిగారు, ఫ్లారెన్స్ గారిని పిలిచి అమ్మ ప్రార్థన చేయమ్మా, చిన్నబాబు కోసం ప్రార్థన చేయమ్మా. ఆ తల్లి ప్రార్థన చేసింది, భూమి మీద హ్యాపీ బర్త్డేలకి చిన్నబాబు బ్రతికాడు, పరలోకంలో స్థిర నివాసానికి హ్యాపీ డెత్ డేకి ఆమె వెళ్ళిపోయింది ప్రార్థన చేసిన తర్వాత. ఆమె వెళ్ళిపోయిందండి, ఇప్పటికీ ఉంది ఆ క్లిప్ మా దగ్గర, భద్రపరిచాను. దేవుని పిల్లలారా, మీరందరూ హ్యాపీ బర్త్డేలు చేసుకోండి, కానీ మీకు ఈ హ్యాపీ బర్త్డే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినా సంతోషించగానే, నిన్ను కన్న నీ తండ్రి పరలోకం నుండి హ్యాపీ బర్త్డే మై సన్ అని నిన్నంటే సంతోషించు, అప్పుడు నీ హ్యాపీ బర్త్డే చెప్పించుకుంటారా? మీ డాడీ చేత హ్యాపీ బర్త్డేలు చెప్పించుకుంటారా? నాకు మీరు హ్యాపీ బర్త్డేలు చెప్పడం కాదు, నేను మీకు హ్యాపీ బర్త్డేలు చెప్పడం కాదు, మనల కన్న మన తండ్రి మనందరికీ హ్యాపీ బర్త్డే చెప్పాలి, హ్యాపీ డెత్ డే ఇవ్వాలి. గాడ్ బ్లెస్ యూ.